నమస్తే, వెల్కమ్ టు గర్బార్ ప్రెసెంట్ సీతమ్మ వాకిట్లో ముచ్చట్లు మస్తు ముచ్చట్లు వేయటానికి నేను రెడీగా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా? ఫోన్ చేయండి, టక్కా టక్కా ఫోన్ చేసేయండి. మస్తు ముచ్చట్లు మాట్లాడేసుకుందాం మనం. అండ్ గౌదర్ బార్ ప్రొడక్ట్స్ అంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ పంచగవ్యాలతో తయారవుతున్న ప్రోడక్ట్స్ కాబట్టి దీనిలో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి నేను వాడుతున్నా కాబట్టి మీరు వాడుండ్రి, హెల్దీగా ఉండుండ్రి, హ్యాపీగా ఉండుండ్రి, యాక్టివ్గా ఆటోమేటిక్గా ఉంటారు. అది నేను చెప్పాలి అనుకున్నది. ఏమంటారు? చలో ఫోన్ చేయండి, ఫస్ట్ కాలర్ ఓ రోజు. హలో, హాయ్ హాయ్ రమ్య గారు, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నా. నమస్తే, ఎవరు? సీతమ్మ వాకిట్లో నాగలక్ష్మి గారు. ఎక్కడి నుంచి? భద్రాచలం. అరే, భద్రాచలం నాగలక్ష్మి గారా మీరు? అవును రమ్య. వెరీ నైస్. బాగున్నారా? బాగున్నాను రమ్య, మీరు కూడా చాలా బాగున్నారు. నేను అఫ్ కోర్స్ చాలా కలర్ఫుల్ గా బాగున్నాను కదా. ఇవాళ నా డ్రెస్ లో లేని కలర్ లేదు తెలుసా? ఇవాళ అవును, ఈరోజు మల్టీ కలర్, ఎల్లో, పింక్, బ్లూ, గ్రీన్, బ్లూ, గోల్డ్. చెవులకి వైట్. వైట్ కాదు రాజా, ఇవి గోల్డ్ స్టోన్స్. గోల్డ్ వచ్చి పైన స్టోన్స్ వచ్చి కిందనేమో బుట్టాలకి కింద చిన్న చిన్న ముత్యాలు వచ్చినాయి. వైట్ స్టోన్స్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చినాయి పైన వైట్ స్టోన్స్ వచ్చినాయి అఫ్ కోర్స్. అండ్ మిగతాదంతా గోల్డ్ బుట్ట, అదనమాట సంగతి. సో అలా మొత్తం అన్ని రంగులు వేసుకుని వచ్చినాయి ఈరోజు. ఇంద్రధనస్సు లాంటి డ్రెస్ అనమాట ఇది. దీంట్లో నాకు నచ్చేది ఏంటంటే ఈ చున్నీ నాకు నచ్చుతుంది బాగా. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ కలర్ బాగుంటుంది. చిన్న చిన్న బొట్టు బిల్లలాగా స్టోన్స్ లాగా కదా. యా, థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా ఆడవాళ్ళకి బట్టలు, అసలు ఈ షాపింగ్ ఇవన్నీ ఎంత ఇష్టం ఉంటాయి కదా. నీకు కూడా బాగా ఇష్టమా? అవును, చాలా ఇష్టం. ఒకవేళ షాపింగ్ కి పోతే, నేను చెప్తున్నా కదా, నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మ షాపింగ్కి వెళ్తే పొద్దున 11 గంటలకి 11:30 షాపులు తెరిచే టైంకి పోతే మళ్ళా ఇంటికి రాత్రి షాపులు మూసేసినా కొచ్చుడే. కోటి హ్యాబిట్స్ అన్ని తిరిగేటోళ్ళం. జనరల్ బజార్, ఎవ్రీథింగ్ టుగెదర్, మొత్తం అంత సుట్టేసేటోళ్ళం. ఒకటే రోజు మస్తు కొనుక్కునేటోళ్ళం బట్టలు ఒకటేసారి. మళ్ళా వాటిని కుట్టించడం కోలొల్లి. ఇంతకు నువ్వెన్ని గంటలు చేస్తావు షాపింగ్ చెప్పు. కదా. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మనము సింగారించుకోవడానికి మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి ఇంత టైం స్పెండ్ చేస్తాం కదా. జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, గౌదర్బార్ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఆరోగ్యం కోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా మనం. మరి ఏమంటారు, చేస్తున్నారా మీరు? అంటే మాకు అగర్బత్తిలు అవి బయట దొరికాయి, వాటితో వాడిని అయితే వాడాను. వెరీ గుడ్. ఆయిల్ మాత్రం మామూలుగా ఆయుర్వేద షాప్ లో అడిగితే లేదు అన్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరకదు అన్న విషయం నేను చెప్తూ ఉంటా కదా. సో ఎస్, మీ భద్రాచలం నంబర్ కనిపిస్తా చూడండి కింద. భద్రాచలంలో ఖమ్మంలో దొరికినంతగా ప్రోడక్ట్స్ తెలంగాణలో అన్ని జిల్లాల్లో, అంటే హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ప్రోడక్ట్స్ ఖమ్మంలోనే దొరుకుతున్నాయి. యా, ఓహో, ఇప్పుడు ఎత్తుకుంటున్నారా నంబర్? నాతో మాట్లాడిన తర్వాత ప్రోగ్రామ్ అంతా వస్తుంది కదా, ఫస్ట్ కాలర్ కదా మీరు, ఎట్లాగో అప్పుడు ఎత్తుక్కోండి. ఓకేనా? అప్పుడు ఎత్తికి నోట్ చేసుకుని తప్పకుండా అన్ని ఆర్డర్ చేసుకోండి. పప్పులు, బియ్యాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గో ఆధారిత వ్యవసాయంతో పండించినవి. అసలు కెమికల్స్ లేవు. సో చాలా హెల్దీగా ఉంటారు. హెయిర్ ఆయిల్, షాంపూ, సబ్బులు అయితే ఇంకా అద్భుతం. ఓకే, మరి ఇప్పుడు ప్రశ్న అయితే అడుగుతా, చాలా ఈజీ ప్రశ్న అడుగుతా నేను. మరి నాకేంటంట? చాలా ఈజీగా అడగాను, 4 సార్లు ఓడిపోయాను. అందుకోసమే ఓ పాట పాడడం చాలా ఈజీగా అడుగుతాయి. ఎంత ఈజీ అంటే ఇంతకన్నా ఈజీగా ఎవ్వరు ఈ రోజు అడగలేరు. సరే రమ్య. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆపితాకో కచిలుక వల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరి వందే నీవేనా అతిశయం, ఆ
లేనప్పుడు ముందున్న ప్రేమే గాదిశయం. పదహారు ప్రాయాల పరివందు అందరికి పుట్టేటి ప్రేమే గాదిశయం. పూలు దాగున్న పల్లెంతో అతిశయం, ఆతిక కోక చిలుక వల్లెంతో అతిశయం. వెరీ నైస్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు నా డ్రెస్ ని చూసిన తర్వాత నీకు ఆ పాట గుర్తుకొచ్చింది కదా? అవును, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్, మంచి పాట వాడు. చూద్దామండి ప్రశ్న ఏంటో. రెడీయా? ఇంతకన్నా ఈజీ ప్రశ్న నేను ఎవరిని అడగలేనా, ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. చూడు టక్కుని చెప్పిస్తావు ఆన్సర్. లెట్స్ సీ, ఒక మంచి ప్రశ్న అంటూ తీసుకుంటే ప్లీజ్. మీ ప్రశ్న ఏంటంటే, భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు అనేది మీ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి గుల్జారీలాల్ నందా, ఆప్షన్ డి అతుల్ బిహారీ వాజ్పాయ్. మీ టైం స్టార్ట్ అయిపోయింది. లాల్ బహదూర్ శాస్త్రి. ట్యాంక్ బండ్ ఇక్కడికి కాళ్ళు వేసుకొని ఉరికొస్తే బాగుండు అనిపిస్తుంది నాకు తెలుసా. అందులో దింకి వచ్చాయి. ఏమంటారు? జవహర్లాల్ నెహ్రూ ఫ్రీజ్ చేయమంటారా? లెట్ మీ ఫ్రీజ్ జవహర్లాల్ నెహ్రూ ప్లీజ్. చూద్దాం కరెక్టేనా. ఎస్, కంగ్రాచులేషన్స్. ఎస్, ఇప్పుడు చెప్తున్న అందరికీ హ్యాపీ 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 చిల్డ్రన్స్ డే. ప్రతి ఒక్కళ్ళో తెలుసో తెలియకో ఒక చిన్న పిల్లోడి ఆ తత్వాలు ఉంటాయి చూసినా, అవి చిన్నపిల్లతనం అంటారు, అవన్నీ ఉంటాయన్నమాట. సో ఎక్కడో తెలియని చిన్నపిల్లోడు దాగుంటాడు ప్రతి ఒక్కళ్ళు. సో ఎస్, ఆ చిన్నపిల్లోడు ఉన్నంత వరకు మనం హ్యాపీగా ఉంటాం. ఓ, త్రూ అవుట్ లైఫ్ హ్యాపీగా లేకపోయినప్పటికీ ఇన్స్టాల్మెంట్స్లో అప్పుడప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం. సో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి చిల్డ్రన్స్ డేని ఖుష్ చేయండి. చిల్డ్రన్స్ అందరినీ మంచిగా ఏం కావాలంటే అది దింపియండ్రి, ఆడిపియండ్రి, మజా చేయండి. అండ్ ఈరోజు చిల్డ్రన్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మన అందరికీ తెలుసు, రైట్? ఎస్, ఇందాక మనం అనుకున్నట్టుగా జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, అది సంగతి. ఇప్పుడు ఇంకో కాలర్ నడుచుదాం. హలో, హలో, హాయ్. రమ్య కృష్ణానే? అదే చెప్పబోతున్నా, మీరు ఒక్కలే నన్ను ఫుల్ పేరుతో పిలుస్తారు. మీ పేరు నాకు మర్చిపోయా. లక్ష్మీబాయ్. మా అమ్మమ్మ పేరు మీరాబాయ్. లక్ష్మీబాయ్ గారు లక్ష్మీ లక్ష్మి అనే పిలుస్తారు. లేదు, నేను మిమ్మల్ని లక్ష్మీబాయ్ అనే పిలుస్తా, నాకు గుర్తుండిపోతుంది ఇంకెప్పటికీ. ఓకే, మీరు రమ్య కృష్ణ అనగానే లక్ష్మీబాయ్ గారు అని చెప్తా. ఓకే, ఎందుకంటే చెప్పిన కదా మా అమ్మమ్మ పేరు మీరాబాయ్ కాబట్టి నాకు గుర్తుండిపోతుంది. సరూనగర్? ఎక్కడ సరూనగర్ లో? కలవండి మీరాబాయ్, లక్ష్మీబాయ్, లక్ష్మీబాయ్ ఇద్దరు ఒక్క దగ్గర ఉన్నారు, ఒకసారి కలుసుకోండి. సరే, ఇంకా మా అమ్మమ్మ నేను కలిసిందనుకు మంచిగా మజా చేస్తుంది. అప్పుడప్పుడు కలిసి బయటకు వెళ్ళడం, షికార్లు కట్టడం. ఓకే, మంచిది, టైం పాస్ అవుతుంది. గుళ్ళకు పోదాం అంటే గుళ్ళకు ఒంటరి? అవునా, వెరీ గుడ్, వెరీ నైస్. ఇంతకు లక్ష్మీబాయ్ గారు ఏంటి మన స్పెషల్? ఎంతమంది పిల్లలు ఉంటారు మరి ఇంట్లో? అవునా, అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన రా మిమ్మల్ని వదిలేసి. హలో, హలో, లక్ష్మీబాయి గారు మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు ఎక్కడికో వెళ్తున్నారు, బయటకు వచ్చండి, బయటకు వచ్చండి ఇంట్లో నుంచి. ఇప్పుడు ఒక మంచి పాట వాడుండ్రి, మంచి ప్రశ్న అడుగుతా నేను. మీరు ప్రశ్నకి ముందు పాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు? చాలు. అందాల పరంజి బొమ్మ, అమ్మ లేవంత బెల్లపడకమ్మ,
పడుపారా నిన్ను కన్న అమ్మా, నిన్ను చూడలేదమ్మా నీ కంట చెమ్మా, తను పాపలాగా కాపాడుకుంటా నీ అమ్మలాగా నిన్ను చూసుకుంటా. అంబాలి ఎక్కించి ఆడించమంది, ఒడిలోన చేసి ఓదార్చమంది, అందాల అపరంజి బొమ్మ అమ్మ లేదంట బెల్ల పడకమ్మా, కడుపార నిన్ను కన్న అమ్మ నిన్ను చూడలేదమ్మా నీ కంట చెమ్మా. అంటే యమలీల సినిమాలో ఘటోత్కచుడు పాడే ఈ పాటని సరూర్ నగర్ లో లక్ష్మీ బాయ్ పాడితే ఎలా ఉంటుందో చూపించారు మాకు రుచి. లేదంటూ బెంగ పడకమ్మా అని అంత కామ్ ఆయన వాడితే ఇష్టం వచ్చినట్టు మీరు వాడరు కానీ మంచి పాట వాడినరుపా. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి మీ ప్రశ్న ఏంటో. రెడీయా? లెట్స్ సీ. ఒక మంచి ప్రశ్న అంటే ది స్క్రీన్ ప్లీజ్. కొంచెం కష్టమే కానీ ట్రై చేయండి. ఓకే, మంచి అద్భుతమైన క్లూ ఇస్తా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? క్వశ్చన్ ఏనండి, అభిలాష అనే నవల రచయిత ఎవరు? అభిలాష నవల రచయిత ఎవరు? ఓకే చూద్దాం ఆప్షన్స్. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ గురుజాడ అప్పారావు, ఆప్షన్ బి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ సి ఎండమూరి వీరేంద్రనాథ్, ఆప్షన్ డి అడప రామకృష్ణ. ఎవరు రాశారు ఈ నవల? అభిలాష చాలా ఫేమస్ నవల. ఓ మళ్ళీ చెప్పనా, ఇంకోసారి చెప్పనా? ఎండమూరి వీరేంద్రనాథ్ అని ఉంది సీలో. అదా అది అనుకుంటున్నారు కానీ కాకుంటే క్లూ ఇవ్వాలా? ఫ్రీజ్ చేసాయినా మరి నేను ఒకసారి ఫ్రీజ్ చేసి చూద్దాం కరెక్టో కాదో. టేక్ ఎ ఛాన్స్ ఇన్ ఎ లైఫ్ బేబీ అనేట ఒకసారి ఛాన్స్ తీసుకుందాం లైఫ్ లా. లెట్స్ ఫ్రీజ్. ఎండమూరి వీరేంద్రనాథ్ కరెక్టేనా? కంగ్రాచులేషన్స్ లక్ష్మీరాయ్ గారు. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. తొందరలోనే మీ గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి, రమ్యకృష్ణ అని పూర్తి పేరుతో పిలుస్తూ ఉండండి. అండ్ ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండే వాళ్ళ కోసం స్పెషల్గా ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ డబ్బాలో ఒక నెంబర్ వస్తూ ఉంటుంది, దాన్ని నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లోనే తెప్పించేసుకోండి గౌదర్పార్ ప్రోడక్ట్స్. సో ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తున్న అన్ని ప్రోడక్ట్స్ని బట్టి బిల్లు 1000 రూపీస్ కానీ 1000 రూపీస్ కన్నా ఎక్కువ కానీ అయితే ఫ్రీ హోమ్ డెలివరీ, సింపుల్. నెక్స్ట్ కలర్ ఎవరు? హలో 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 అబ్బా ఏ హలో 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 దుర్గా గారు. అవును హలో అనగానే అసలు మీ గొంతు నేను జీవిత కాలంలో మర్చిపోలేనండి. ఇంకా ఎందుకలా? ఎందుకలా అంటే ఏం చెప్పను, రమ్య పొల్లవించవా నా గొంతులో, పల్లవి కావానా పాటలు, ప్రణయ సుధా రావా రావాడ నా బతుకునిది కాదా. ఏం తిడుతున్నారండి? మళ్ళీ ఫస్ట్ లైన్ చెప్పండి, ఫస్ట్ లైన్ పాటలో ఫస్ట్ లైన్ చెప్పండి సార్. పల్లవించవానా పల్లవించవా కాదండి, అది పల్లవించవా. గుంతలో పల్లవి కావా, ప్రణయ సుధా రావా, నా బ్రతుకు నీది కాదా. ఏదో మరి మాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వేమో నవ్వుతావు. ఏం చేయను, మీరు పాడే తరికలో నాకు నవ్వు వస్తుంది. ఈ పాట వల్లే మీరు ఇంకా నాకు జీవితంలో నేను మర్చిపోలేను. నన్ను నిద్రలో లేపి ఈ గొంతు వినిపించుండ్రు అనుకో, దుర్గా గారు అని చెప్తా నేను. నువ్వు సాయం చేస్తానో తెలియకుంటుంది, గాయపరుస్తానో తెలియకుంటుంది. మీకన్నా గొప్పలు ఎవరు ఉండరండి నిజంగా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. థ్యాంక్ యూ రమ్య. సుశీలమ్మ గారు వీళ్ళందరూ, జారకమ్మ గారు కానీ ఇప్పుడు మీ గొంతు వింటే మీ దగ్గరకు వచ్చి కూర్చొని క్లాసెస్ చెప్పించుకుంటారు.
మీరు చేస్తున్నారు కామెడీ, నేను కా దుర్గా గారు బాగున్నారా? చాలా బాగుంది. డ్రెస్ వేసేటప్పుడు నాకు కలుస్తుంది ఎందుకో గానీ. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడా? అవును. ఏ నేను ఇంతకు ముందు హార్డ్లీ వేసుకున్నాను, రెండు సార్లు ఈ డ్రెస్, ఇది మూడోసారి వేసుకున్నా అంతే. అంటే ఇంకో డ్రెస్ కూడా ఉందిలేండి నాకు, వేరే ఇంద్రధనస్సు అన్ని రంగులు ఉన్నవి, అది వేసుకున్నప్పుడు చేస్తుంటారు. ఇది ఇప్పుడే వేసుకున్నావా? ఇది రెండోసారి. అప్పుడు కూడా కలిసిందా? అయితే ఈ డ్రెస్ రోజు వేసుకురమ్మంటారా? మరి రోజు ఫోన్ చేస్తారేమో మీరు. యూనిఫామ్ పెట్టుకుందామా ఇది సీతమ్మ వాకిట్లోకి? ఓకే ఓకే, దుర్గ గారికి ఓకే. మా వాళ్ళు మాత్రం నన్ను షో చేయనియరు ఇంకా. యా దుర్గా గారు బాగున్నారా? బాగున్నాను రమ్య. ఏంటి సంగతి ఇంకా? ఇంకే సంగతి, హ్యాపీగా ఉన్నాను నీతో కాల్ కలిసి, ఇంకా హ్యాపీ. అవునా? వెరీ నైస్. సో మరి మంచి పాట పాడతారా? ఇంకోటి కొత్త పాట ఏమన్నా సెట్ చేద్దామా, ట్రెండ్ సెట్ చేద్దామా మనం? ఇంకా కొత్త రావు. పళ్ళు వించవానే వస్తుందా? పాడదా పాట అంట, బెదిరిస్తున్నారా అండి దుర్గ గారు. సరే, ఎప్పుడు రొటీన్ గా మీరు ఫోన్ చేసిన ప్రతిసారి పాట పాడతారు కదా, అదే పాట పాడుకుంటాము, అలా గుర్తు పెట్టుకుంటున్నా నేను, గుర్తు పెట్టుకుంటా ఎప్పటికి. ఇప్పుడు మీ స్టైల్లో మీరు గౌదర్ బార్ ప్రొడక్ట్స్ గురించి చెప్పండి. గౌదర్ బార్ అంటే స్వచ్ఛంగా మందులు ఏమి వేయకుండా తయారు చేసే గౌదర్ బార్ ఆయిల్ సోప్స్ మంచివి, ఒంటికి ఆరోగ్యము, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతేనా, కెమికల్ గట్ట ఉండవు. రెండోది షాంపూ చాలా మంచిది రమ్య, 100 to 1000 marks వేయచ్చు. షాంపూ అయితే నేను యూజ్ చేశాను, శ్రీకాకుళం ఒకసారి కొన్నాను, ఎంత బాగా పనిచేసిందో తెలిసిపోయి. ఇంకా ఇంకోటి మా పిన్ కూతురు డెలివరీ అయ్యింది, దాని జుట్టు మొత్తం ఊడిపోతే ఇదే వాడమన్నాను, జుట్టు ఊడకుండా కంట్రోల్ అయిపోయింది. వెరీ నైస్, థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ చెప్పినందుకు. చాలా మందికి షాంపూ గొప్ప రిజల్ట్ ఉంది రమ్య. డెఫినెట్లీ ఉంటది, కెమికల్స్ లేవు కాబట్టి మంచి గొప్ప రిజల్ట్ ఉంటది ప్రతి ప్రోడక్ట్ కి కూడా. కాబట్టి ఉన్నవి లేవని కాదు, అంటే నాకు ప్రెజెంట్ కనిపించేది మాత్రం షాంపూలో యూజ్ బాగా కనిపించింది. ఎస్, షాంపూలో అండ్ హెయిర్ ఆయిల్ లో కూడా యూజ్ కనిపిస్తుంది, తప్పకుండా కొనుక్కోండి. వెరీ గుడ్. మరి చూద్దామా మీ ప్రశ్న ఏంటో. ఓకే రమ్య, చాలా ఈజీ ప్రశ్న మీకు కూడా. ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్తారని నేను నమ్ముతున్నాను. చూద్దాం, లెట్స్ సీ ఒక మంచి ప్రశ్న అంటే తీసుకుని ప్లీజ్. యా మీ ప్రశ్న ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటాం? జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని, జవహర్లాల్ నెహ్రూ బర్త్డేని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఏ దినోత్సవంగా జరుపుకుంటాం అనేది మీరు చెప్పాలి. ఓకే ఓకే, ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ఉపాధ్యాయుల దినోత్సవం, ఆప్షన్ బి బాలల దినోత్సవం, ఆప్షన్ సి స్నేహితుల దినోత్సవం, ఆప్షన్ డి పర్యావరణ దినోత్సవం. బాలల దినోత్సవం, ఆప్షన్ బి. ఆప్షన్ బి బాలల దినోత్సవం. అవునా? అవును. ఎప్పుడు ఇది? ఈరోజు. ఈరోజేనా? అవును. అయ్యి తెలుసా మీకు రమ్య, నువ్వు నీకు నేను బెస్ట్ ఫ్రెండ్ అయ్యి నాకు నువ్వు అందుకే ఇచ్చావు ఇలాంటి, అందుకే నేను అంటే ఇష్టమా? సో బాలల దినోత్సవం పోతానయ్యేమో. మీరు నవ్వు చాలా అద్భుతంగా ఉంటదండి. ఇదే నేను చెప్పింది, ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఎక్కడో చిన్నతనం అనేది దాగుంటది, ఆ చిన్నతనం ఇంకా మీలో ఉంది. మరి ఫ్రీస్ చేయమంటారా? ఓపెన్ గా నవ్వాలి. ఎస్, అలా నవ్వితేనే ఆరోగ్యంగా ఉంటాం. గుండెపోట్లు అవన్నీ ఆడవాళ్ళకి రావు, ఎందుకంటే గుండె ఆడవాళ్ళకు ఉండదని అనుకుంటారు, కానీ ఆడవాళ్ళు హహహహహా అని గట్టిగా నవ్వుతారు కాబట్టి లోపలేం పెట్టుకోకుండా, అందుకే గుండెపోట్లు రావు. ఈ విషయం తెలుసుకోరు అబ్బాయిల బా. చూద్దాం ఫ్రీజ్ చేసి బాలల దినోత్సవం. లెట్స్ ఫ్రీజ్ బాలల దినోత్సవం ప్లీజ్. వి ఆల్ ఆర్ చిల్డ్రన్, వి ఆర్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ డే. ఎస్, కంగ్రాచులేషన్స్.
వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ దుర్గ గారు. ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండండి, ఎప్పుడు ఆ పాట పాడుతూనే ఉండండి, కొత్త పాట కూడా నేర్చుకొని ట్రెండ్ సెట్ చేయండి. మీరు ట్రెండ్ సెట్టర్ నాకు తెలుసు. ఇప్పుడు ఇంకో కాలర్ నడుచుద్దాం. హలో, ఎస్ సీతమ్మ వాకిట్లో, ఎవరు? నా పేరు మీరు నిర్మల్ కుమారి వైజాగ్. ఏంటది, నిర్మ కుమారి వెంకట? మేరీ నిర్మల కుమారి. అబ్బా ఎన్ని పేర్లు పెట్టుకున్నారండి మీరు? వైజాగ్. నిర్మల, మంచిగా ఉంది. నిర్మల, వైజాగ్. ఎస్ నిర్మల గారు ఫ్రమ్ వైజాగ్, బాగున్నారా? బాగున్నాండి. ఎక్కడ, సీతంపేట కి దగ్గరలో ఉంటారా? కాదండి, వేరే ఎక్కడ ఉంటారు? ఓకే 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 ఓకే. యాక్చువల్ గా సీతంపేటలో గౌతర్ భారతి ఒక అవుట్లెట్ ఉంది, అందుకోసమే అడిగిన. మీరు ఎప్పుడైనా గౌతర్ భారతి ప్రొడక్ట్స్ వాడినరా? లేదులేండి, ఫస్ట్ టైం. అంటే మేము రైల్వే క్వార్టర్స్ లో ఉంటాం. ఓకే ఓకే. అయితే ఏం చేయండి అంటే, మీ వైజాగ్ కి సంబంధించిన నంబర్ కూడా కింద కనిపిస్తూ ఉంటుంది, చూడండి. సో నోట్ చేసుకొని మీరుంటున్న ఏరియా వాళ్ళకి చెప్పి ఎక్కడ దగ్గరగా దొరుకుతున్నాయో అడిగితే వాళ్ళు ఒక అడ్రస్ ఫోన్ నంబరో ఏదో ఇస్తారు. అది తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అయిపోండి, మీకు అన్ని ప్రోడక్ట్స్ ఇంటికి తెప్పించేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా వాడండి, చాలా ఆరోగ్యానికి మంచిది. మరి ఒక మంచి పాట వేస్తున్నావు ఇప్పుడు. టిప్ ఒకవేళ ఏదైనా కొత్త టిప్ చెప్తే మాత్రం ఓకే, లేదంటే పాట పాడిచ్చేస్తాం మళ్ళీ. మనకి ఉల్లిపాయలు బేగాగవు కదండి తాలింపులో, అప్పుడు ఉప్పు వేసి వేస్తే బేగేగిపోతాయి. ఇంకో టిప్ ఏదని చెప్పండి ఇలాంటిదే. ఇంకోటి అంటే టమాటాలు కాల్చి తొక్క తీసి కోసి వండుకుంటే బేగుతాయి. వెరీ నైస్. సో యాక్చువల్ గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగా కదా. టమాటాల్ని కొంచెం అలా పొయ్యి పైన కాల్చేసి తొక్క తీసేసి కట్ చేసి కూర చేసుకున్నా ఏది చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. వెరీ నైస్, మంచి టిప్ చెప్పారు. మరి చూద్దామా మీ ప్రశ్న ఏంటో. ఎస్, ఒక మంచి ప్రశ్న అంటే తీసుకుని ప్లీజ్. ఎస్, మీ ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కూర్మ దేవాలయం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లో శ్రీ పూర్ణ కూర్మం కూర కాదు దేవాలయం ఎక్కడ ఉంది? ఎస్, ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కూర్మం దేవాలయం ఎక్కడ ఉంది? ఓకే, చూద్దాం ఆప్షన్స్. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ కర్నూల్, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి శ్రీకాకుళం, ఆప్షన్ డి ప్రకాశం. శ్రీకాకుళం అనుకుంటున్నాను. శ్రీకాకుళంలో ఉందా అనుకుంటున్నాను. ఈ గుడికి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు అబ్బా. మీరు వెళ్ళినరా? ఏమైనా తెలుసా, విన్నారా పోనీ దాని గురించి? వెళ్ళినట్టు గుర్తు. చెప్పండి టైం అయిపోతుంది. చెప్పండి టైం అయిపోతుందంట. ఫ్రీజ్ చేసి చెప్తా, మరి చెప్పేనా? ఓకే, లెట్స్ ఫ్రీజ్. శ్రీకాకుళం చూద్దాం, శ్రీకాకుళంలో ఉందా శ్రీ కూర్మం అనే గుడి? ఎస్, కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్ 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 వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. తొందరలోనే మీ గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఈరోజు మాక్సిమం ఎవరు క్లూ అడగకుండా వాళ్ళ సొంతగా ప్రయత్నించి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారు, నాకు మహా సంతోషంగా ఉంది. ఎస్, అందరూ కూడా అప్పుడప్పుడు ఇట్లనే, అప్పుడప్పుడు కాదు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండండి, ఎప్పుడో ఒకసారి పలకరిస్తారు. తప్పకుండా మీకు అన్ని మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తూ ఉంటా. అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్ కిందనే కాదు, రెగ్యులర్గా వాడితే చాలా మంచిది. గౌతర్ పవర్ ప్రోడక్ట్స్ అంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ పంచగవ్యాలతో తయారైన ప్రోడక్ట్స్ కాబట్టి మీ మీ జిల్లాలకు సంబంధించిన నంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటాయి, అక్కడక్కడ నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లోనే తెప్పించేసుకోండి గౌతర్ పవర్ ప్రోడక్ట్స్. ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండే వాళ్ళ కోసం, అంటే ట్విన్ సిటీస్లో ఉండే వాళ్ళ కోసం మాత్రం ఈ డబ్బాలో ఇప్పుడే వచ్చిపోయింది కదా, ఆ నెంబర్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఆ నెంబర్ని నోట్ చేసుకోండి, వాళ్ళని ఫోన్ చేయండి. అరవించ్ ఒక 70 ప్రోడక్ట్స్ దాకా ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అన్ని ప్రోడక్ట్స్ని కూడా టక్కటక్క ఆర్డర్ చేసుకోండి, తెప్పించేసుకోండి, మస్త్ ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, యాక్టివ్గా ఉండండి, అదన్నమాట సంగతి. మళ్ళీ రేపు చాలా చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకొని నేను వస్తే అప్పటి వరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే. ఇదంతా దేశం కోసం, ధర్మం కోసం.